పత్రికామిత్రులకు అందరికీ నమస్కారం. నేను కింది స్థాయి నుంచి కార్యకర్తగా రాజకీయాలలోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే ఆ మాట కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అబ్దుల్ లతీఫ్ ఎంపీ ఉన్నప్పటి సంది నేను రాజు డబ్బాలు పట్టుకున్నాను. అప్పుడు ఆయన రాజకీయాలంటే కూడా తెలియకుండా నేనేం కాదు, వాళ్ళు వాళ్ళు నిలబడ్డ క్యాండిడేట్ల కన్నా క్లీన్ ఇమేజ్ ఏ వెబ్సైట్లో కొట్టిన ఒక సింగిల్ కేసు నా మీద లేదు. ఆన్ మీద ఒక పది వెళ్తాయి, ఈయన మీద ఒక పది వెళ్తాయి. సరే వాళ్ళు మొనగల్లా నేను మొనగల్లా, భువనగిరి గడ్డ మీద నిలబడి ప్రజలకు అవసరమైన విషయాలల్లో దేంట్లోనైనా మీ పత్రికామిత్రులే డిబేట్ పెట్టండి. కేసీఆర్ గారు డమ్మిన్ అది బీజేపీని గెలిపించాలన్నట్టు అంటే పెద్ద జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టు ఒక రెడ్డిని పెడితే బీసీకి ఈజీ అవుతుంది అనేది ఉంటుంది. నన్ను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ను నేను ఐదేళ్ళు సిన్సియర్గా పనిచేస్తే రాజకీయ అనుభవం ఉందని జిల్లా పెద్దలు అందరూ ఆశీస్సులతో నన్ను పెట్టారు. తప్పకుండా నేనే గెలుస్తా, ఐదో పదో ఇచ్చి చెప్పుకుంటా ఊరు కొందరు నాయకులు. ఒక్కసారి నేను ఇబ్రాహీంపట్నం వరకు ఎంతమందికి ఇచ్చిండో నేను పేర్లు చెప్ప సాయం చేసేవాడని చెప్తాడా? కాబట్టి మీరు అయ్యింది కాంతింది ఆడు తుమ్మిండు సార్ ఇటు తగ్గిండు సార్ అని దయచేసి మీరు అడగకండి. మీరు కూడా విఘ్నులు, ఎవరిది తప్పో ఎవరిది తప్పో తెలుసుకోవాలి. ఒక ఆయన రాముడు గుడి చెప్తాడు, చామలకిరణ్ రెడ్డికి ఏం లేదు, రేవంత్ రెడ్డి పద్ముఖంగా రేవంత్ రెడ్డి బిస్కెట్ రావాలి, పొద్దుగాలు వచ్చి రాజగోపాల్ రెడ్డి బిస్కెట్ రావాలి, బిస్కెట్ పోతే ఆడ బిస్కెట్ అయ్యేటట్టు.